నేను జర ముందు ఉంది ఏదని అనుకుంటే గట్టిగా అనుకోలేదు తప్పడానికి ఇట్లమంట అనుకుంటాం కాబట్టి తప్పకుండా భగవంతుడు కూడా సహకరించి అనుకునేది ఎవరి కోసం ప్రజల కోసం కదా నీళ్ళు రావాలి ఒక ఒక మదన్ రెడ్డి తాగుతుందా ఒక సునీత తాగుతుందా నరసపురానికి వస్తే లక్ష కుటుంబాలు రైతు కుటుంబాలు బ్రతుకుతాయి అద్భుతంగా కాబట్టి అవి రావాలి దాని గురించి మంచి హృదయంతో మంచి సంకల్పం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం 100% చేస్తాం సో అట్లా 100% తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంది మంచి రోజులు ఉన్నాయి దానిలో భాగంగా దయచేసి నా ప్రార్థన ఈ చెట్లు పెరగడం అనేది ఆశామాషి విషయం కాదు ఇది దాన్ని చెప్పాలంటే చాలా కథ ఉంది అదంతా చెప్పి నేను మీ టైం కూడా పాడు చేయను కానీ దయచేసి మీతో ప్రార్థించేదంటే మీది అడవులు ఉన్న జిల్లా ఒకప్పుడు హైదరాబాద్కి వెళ్ళి తుపాకులు పట్టుకుని వచ్చి వద్రా బాబు అంటే కూడా వచ్చి ఎంతోమంది పట్టుబడ్డారు వేటకొచ్చేది అదంతా ఎక్కడ పోయింది అలా మనది మనమే పొడగొట్టుకున్నాం మళ్ళీ మనది మనమే వాపస్ తేవాలి ఒక్క మదన్ రెడ్డి గారు ఒక ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఒక సునీత గారు ఒక జడ్పీ చైర్మన్ ఒక మంత్రి అనుకుంటే కాదు ఏ గ్రామస్తులు ఆ గ్రామంలో కథనాయకులు కావాలి దయచేసి నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నా మీరు జర నరసింహావతారం ఎత్తారు లేకపోతే కలవది మీ కలెక్టర్ మెత్తడైందా మంచి ఆయన పాపం మంచి ఆయన ఉంటే మెత్తడైన గట్టిగా అంటే బాగాలేడారు